నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో బ్లాంకెట్ స్టిచ్తో అందమైనటువంటి ఫ్లవర్ డిజైన్ని చూద్దాము. చూస్తున్నారు కదా, నేను ఈ ఫ్లవర్స్కి చైన్ స్టిచ్ వేశాను. మధ్యలో ఫ్రెంచ్ నాట్, ఇక్కడ ఉన్నటువంటి లీఫ్కి కార్డ్ స్టిచ్తో పాటు మిడిల్లో బ్లాంకెట్ స్టిచ్నే వేశాను. ఈ బ్లాంకెట్ స్టిచ్ ఈ డిజైన్లో మనం వేసే ముందు ఒక మంచి మాటను ఇప్పుడు తెలుసుకుందాము. తెలివైన వారు అదృష్టంపై ఆశలు పెట్టుకోరు. ఇదండి ఈరోజు మంచి మాట. నేను ఆల్రెడీ ఈ ఫ్లవర్కి వేశాను, ఇక్కడ మూడింటికి వేశాను. ఇప్పుడు ఈ రెండు పెటల్స్కి వేస్తాను. బ్లాంకెట్ స్టిచ్ చాలా ఈజీగా ఉంటుంది. మొదట మనం నేను ఈ పెటల్ చుట్టూ చైన్ స్టిచ్ వేశాను. సూదిని ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడి నుంచి మనం పైకి తీసుకుందాం. ఇప్పుడు సూదిని ఇక్కడ కిందికి దింపి మరలా మనం కొద్దిగా ఇలా దూరంలో పైకి తీసుకోవాలి. దారాన్ని ఇలా సూది కింద నుంచి ఇలా పెట్టాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇటు పక్కన ఫినిష్ చేద్దాము. ఇది ఒక బ్లాంకెట్ స్టిచ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ది మళ్ళీ మనం స్టార్ట్ చేసే ముందు మరలా కొద్దిగా పైనుంచి తీసుకొని మనం మొదట వేసుకున్నటువంటి ఈ స్టిచ్ ఉంది కదా, దీనికి మిడిల్ నుంచి మనం సూదిని ఇక్కడి నుంచి పైకి తీసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి ఈ మిడిల్ నుంచి మళ్ళీ మనం పైకి తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ సూదిని కిందికి దింపాలి. ఇలాగ మనం ఈ డిజైన్ని, ఈ బ్లాంకెట్ స్టిచ్ని, ఈ ఫ్లవర్ అంతా కూడా వేస్తాం. మనం ముందు వేసుకున్నటువంటి ఈ బ్లాంకెట్ స్టిచ్ మిడిల్లో నుంచి సూదిని మనం తీసుకుంటూ రావాలి. చూడండి, చూసారు కదా ఈ పెట్టెలకి అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ వేద్దాం. మనం వేసుకున్నటువంటి దాన్ని మిడిల్ నుంచి మాత్రమే నేను సూదిని తీసుకుంటున్నాను.
చూసారు కదా ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఫ్లవర్ డిజైన్ బ్లాంకెట్ స్టిచ్తో ఈ పెటల్స్కి చైన్ స్టిచ్ మధ్యలో బ్లాంకెట్ స్టిచ్ వేశాను లీవ్స్కి స్టెమ్ స్టిచ్ మిడిల్లో వచ్చేసి బ్లాంకెట్ స్టిచ్ని నేను ఇక్కడ వేశాను ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు